ధ్యానమిత్రులందరికీ నమస్కారం. సాంబశివరావు గారు చెప్పారు కదా, గ్యారంటీగా ఫస్ట్ రైసు, ఆల్రెడీ పసుపు తెప్పించాము ఆర్గానిక్, నెక్స్ట్ జనవరిలో రైస్ తెప్పిస్తాం, ఒక్కొక్కటి పప్పులు అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్లో 100% దాన్ని ఆర్గానిక్ కింద అన్నపూర్ణేశ్వరి మార్చేస్తున్నాం. దీన్ని గట్టిగా మీరు చప్పట్లు కొట్టారు. పిఎస్ఎస్ మూమెంట్లో అన్ని ఆశ్రమాలకు ఒక రోల్ మోడల్ ఉండే విధంగా ఈ అన్నపూర్ణేశ్వరి ఆ భోజనశాలను తయారు చేయాలి. పదే పదే చెప్తాను, మనం పెట్టే భోజనం ఏ యోగి కూడా చిన్న ఇబ్బంది జరిగినా అది మనం పాపం చేసినట్టు. చిన్న ఒక్క ముద్ద కూడా అలా పెట్టిన రోజునే మనం శుద్ధమైన 100% శాకాహారాన్ని ఇచ్చినట్టు. అది గ్యారంటీగా ఇక్కడే మనం దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాం తప్పకుండా. ఎందుకంటే ఇది యోగులకు భోజనం, మామూలు భోజనం కాదు. మనం ఇక్కడ వచ్చిన ఎవరైనా కావచ్చు, ఈ ప్రాంగణంలో కాడు పెట్టాడంటే వాడు యోగి అయితేనే మాత్రం వస్తాడు. 100% రాలేరు, ఇంపాసిబుల్. మరి అందాంటి యోగులకే మనం భోజనం పెడుతున్నాము. ఓకే, తప్పకుండా మనం ఈ అన్నదాన కార్యక్రమానికి ఎక్కడ ఉన్నా ఈ అన్నప్రసాదానికి సహకారం చెయ్యాలి. మనం అందరి వెనకాల ఫ్రీగా తిన్న భోజనాల లెక్కలే అందరికీ ఉంది, గుర్తుపెట్టుకోండి, నాతో సహా అందరికీ. అందుకే ఎక్కడ చూసినా భోజనాలు, ఏ కార్యక్రమం చేసినా, నోములు వ్రతాలు ఏ చేసినా అక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది. ఒక దగ్గర తింటాము, ఒక దగ్గర పెట్టాలి. తిని పెట్టని కొన్ని ఉంటాయి బాకీలు. ఇగో సమిష్టిగా ఏవో వ్యక్తో ఎక్కడో వైజాగ్లో ఎక్కడో అమెరికాలో వ్యక్తి కూడా అక్కడ ఏదో డబ్బులు ఇస్తాడు, ఇక్కడొచ్చి వాళ్ళు అన్నం తిన గత జన్మ బాకీ ఉన్న వీడు వచ్చి భోజనం చేసిపోతాడు, అయిపోయింది. అమెరికాలో ఉన్న వాళ్ళ అప్పు కూడా ఇక్కడ తీరుతుంది. ఇలాంటి అందరు వెనకాల అప్పులనే గుర్తుపెట్టుకోండి. భోజనాల అప్పు అంటారు దీన్ని, భోజనాల బరువు. ఆ బరువు ఎంతెంత తగ్గుతూ ఉంటే అంతంత తేలిక అవుతాం. అందుకే పతిగారు సమిష్టిగా అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి సమిష్టిగా భోజనాలు పెట్టే కార్యక్రమం. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.